నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి యొక్క సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొక మారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై జూన్ నెల రాసి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం జూన్ నెలలో ముఖ్యమైనటువంటి రెండు విషయాలు జరుగుతాయి ఒకటి రవి నెలా మారుతాడు కాబట్టి రవి మారుతాడు అలాగే జూన్ ఇరవై తొమ్మిదిన గురువుగారు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అంటే మకర రాశి నుంచి ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తున్నారు అది చాలా మంచి పరిణామం ఆ విషయాలు కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం ఇప్పుడు గురువు ప్రస్తుతం ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే గురువు మకర రాశిలో మకర రాశి ఏమవుతుందండి మిథున రాశికి అష్టమరాశి అవుతుంది అష్టమంలో గురువుగారు లోహమూర్తిగా నీచబడి ఉన్నాడు ఇన్ని విశేషాలు అంటే గురువుగారి యొక్క అనుగ్రహం మిథున రాశి వారికి ఉంటుందా అని మనం అనుకోవాలి మిథున రాశికి అసలు గురువు ఏమవుతాడు సప్తమ రాజ్యాధిపతి సప్తమ రాజ్యాధిపతి ఇప్పుడు ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే నీచబడినప్పటికీ కూడా లోహమూర్తి అయినప్పటికీ కూడా ఎనిమిదింటి సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ శని మిథున రాశికి అష్టమ భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శనితోటి అష్టమంలో సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు కూడి ఉన్నాడు కాబట్టి అత గురువుకి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది అంటే రాజయోగం వీటికి పడుతుంది సప్తమాధిపతికి దశమకి దశమాధిపతికి దశమస్థానం సప్తమ స్థానానికి రాజయోగం పడుతుంది కాబట్టి గురువు ఆ విధంగా యోగదాయకుడు అవుతాడు మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడాను ఇది చాలా రీసెర్చ్ మనం చేసుకుంటేనే కానీ తెలియదు ఒక్క మాటగా అష్టమంలో ఉన్నాడు తర్వాత మకర రాశిలో ఉన్నాడు నీచి పడిపోయి ఉన్నాడు తర్వాత తామ్రమూర్తిగా లోహమూర్తిగా ఉన్నాడు అని మనం భయపడాల్సినటుండ అవసరం లేదు మిథున రాశి వాళ్ళు ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క ఆ థిరీ ప్రకారం ఆయన సప్తమ దశమాధిపతి కాబట్టి శనితో కూడుకున్నాడు కాబట్టి శని అష్టమ భాగ్యాధిపతి కాబట్టి మిథున రాశి వాళ్ళకి గురువుకి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి సప్తమ స్థానం భార్యకి బాగుంటుంది అలాగే మార్కెట్లో లేకపోతే మనం చేసేటువంటి యొక్క వృత్తి ఉద్యోగాల్లో స్థానాలు కూడా చాలా బాగా ఉంటాయి అని చెప్పుకోవాలి గురువుగారి యొక్క విషయంలో మిథున రాశి వాళ్ళకి అది గురువు యొక్క విశేషం ఈ జూన్ నెలలో తర్వాత శని 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 కూడా అక్కడే ఉన్నాడుగా అంటే ఎనిమిదింటే ఉన్నాడు అని అర్థం ఎనిమిదింట ఆయన కూడా లోహమూర్తిగానే ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు తప్పే ఉంది ఆరో ఆరోగ్యం ఆయుర్దాయ స్థానం ఎనిమిది ఆయుర్దేయాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరికైనా సరే శని బుధుడి ఈ మిథున రాశికి అష్టమ భాగ్యాధిపతి శని కాబట్టి అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని వాడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఎవడుంటో వాడుంటే మంచిది కదండి అష్టమాధిపతి అష్టమంలో ఉంటే ఆయుర్ద్యాయం ఎక్కువ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అలా చెప్పుకోవాలి వేరే ఇంకోళ్ళకి ఈ శని అష్టమంలో ఉంటే అప్పుడు రిజల్ట్ వేరేగా చెప్పుకోవాలి కానీ మిథున రాసి వాళ్ళకి శని అష్టమ భాగ్యాధిపతి అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు ఇంకా అష్టమాధిపతి దోషమే ఉంది అక్కడ చూసారా ఎంత మనం ఆ గురు యొక్క కృపాకటాక్షములతో దాన్ని మనం చక్కగా విమర్శలు చేసుకుని ఆలోచన చేసుకొని ఆర్ఎన్డి అంటారు నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నాడు ఆర్ఎన్డి తోటి మనం ఒక ఫలితాన్ని మనం చెప్పాల్సి ఉంటుందని మనం చేస్తున్నాను బట్ శని కూడా అత్యంత యోగదాయకంగా ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి రాహు ఎక్కడ ఉన్నాడు రాహు ఇప్పుడు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో సంచారం చేసేటువంటి యొక్క రాహు అంటే జన్మలోనే సంచారం చేస్తున్నాడు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడండి అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అజ్జాలు తర్వాత రేపు ఇరవై తొమ్మిది నుంచి కూడా గురువుగారు వెనక్కి వస్తున్నాడు కాబట్టి మిథున రాశిని చూస్తాడు ఎప్పుడైతే ధనుర్ రాశిలో గురువు ప్రవేశిస్తాడో ఈ గురువు ఆ యొక్క మిథున రాశిని చూస్తాడు అక్కడే రాహు కూడా ఉన్నాడు కాబట్టి రాహు యొక్క పవరు గురువుగారి యొక్క దృష్టితోటి నలిపి అయిపోతుంది అసలు రాహు ఒరిజినల్గానే రైతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అన్నీ బాగున్నాయి చాలా బాగుంది రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉన్నది మిథున రాశి వారికి ఈ నెలలో జూన్ నెలలో ఇంకా కేతువు కేతు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు మిథున రాశికి ధనుర్ రాశి అవుతుందండి రాశి అవుతుంది అంటే ఏడో రాశి అవుతుంది అక్కడ ఎలా సంచరిస్తున్నారు కేతువు అంటే రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం మొదటి మొట్టమొదటి నుంచి మనం రాశి బలాలు ప్రారంభించుకున్నప్పటి నుంచి కూడా మనం చెప్పుకుంటున్నది వాళ్ళ యొక్క మూర్తి మంతాన్ని మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం మనం మిగతా విషయాలు దాంట్లో జప్పి దాని తర్వాత జప్పించుకుంటూ వచ్చాం కానీ మూర్తి మంతం తోటే మనం ఇంతకాలం బట్టి రాసులు ఫలితాలు చెప్తూ ఉన్నాం ఎప్పుడూ దాని దాంతో కూడా మనం చెప్తాం ఇప్పుడు కేతువు సప్తమంలో రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భార్య వాటికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది వారు భార్య కాస్త ఆధ్యాత్మికం ధార్మిక చింతన కలిగి ఉంటుంది అని అర్థం ఇంకపోతే రవి యొక్క సంచారం ఎలా ఉంది ప్రతి నెలా కూడా రవి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ రాశిలో ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నాడు రవి యొక్క సంచారం వృషభ మిథున రాశుల్లో సంచారం ఉన్నది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మిథున రాశి అంటే వృషభ రాశి అంటే పన్నెండవ రాశిలోనూ తర్వాత జన్మ రాశిలోను సంచారం చేస్తాడు ఫస్ట్ హాఫ్ ఏమో పన్నెండ సంచారం చేస్తాడు పదిహేను తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా రవి ఒకటో జన్మలో సంచారం చేస్తూ ఉంటాడు అది వృషభంలో ఉండేటువంటిది పన్నెండులో సంచారం చేస్తున్నప్పుడు శుభ వ్యయం చేస్తాడు అలాగే పదహా పదహారు నుంచి నెలాఖరు వరకు కూడా మిథునలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా స్థాన చలనం చేయించే అవకాశాలు నేను ప్రమోషన్ మీద స్థాన చలనం చేయించవచ్చు అనేక కారణాల వలన శుభంగానే స్థాన చలనం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి స్థానచల్లం ఉండేటువంటి ఉన్నాయి అయితే అది మంచికే జరుగుతుంది అని మనం చెప్పుకోవాలి ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉంటుంది మిథున రాశి వారికి రవి యొక్క దేని మూలంగా ఏదైనా ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి ఇదిగో ఈ రవి యొక్క సంచారం మూలంగా ఇరవై తొమ్మిది తర్వాత కలిసి వస్తుంది తర్వాత కుజ సంచారం ఏ విధంగా ఉంది కుజగ్రహ సంచారం ఒకటి నుంచి పద్దెనిమిది దాకా కుంభరాశిలో భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు కాబట్టి అది చాలా యోగ్యమైనటువంటిది తర్వాత పద్దెనిమిది జూన్ పద్దెనిమిది తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా మీనరాశిలో అంటే రాజస్థానంలో సంచరిస్తూ ఉంటాడు కుజుడు కాబట్టి కుజుడు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి సంపూర్ణ శుభప్రదాయకంగా ఉంది యోగప్రదంగా ఉంది భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు రాజ్యాంగంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రెండు కూడా చాలా మంచివి అంటే కుంభరాశి మేనరాశి ఈ సంచారం మిథున రాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది కలిసి వస్తుంది టెక్నికల్గా ఉండేటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా ఇలాంటి మామూలు ఇంజనీర్సు వీళ్ళందరికీ కూడా కుజుడు యొక్క సంచారం కుజుడు ఇంజనీరింగ్ వాడు ఇంజనీరింగ్ విద్య ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అంటే కుజుడు యొక్క అనుగ్రహం ఉన్నది ఆ పిల్లవాడికి అని అర్థం అందుకని కుజుడు అనుగ్రహం బాగా ఉంది కాబట్టి మిథున రాశిలో ఉండేటువంటి ఇంజనీర్లు అందరికీ కూడా టెక్నికల్ పర్సన్స్ అందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు ఉద్యోగాలు రేపు ఇరవై తొమ్మిది నుంచి గురువు కూడా మారుతాడు కాబట్టి ఆయన యొక్క సంచారం కుజి సంచారం రెండు కలిపి యోగదాయకంగా ఉంటాయి ఎలా యోగదాయకంగా ఉంటాయో మిథున రాశి వాళ్ళు కూడా చూడండి జూలై నెలలో మనం ఇంకా విపులంగా చెప్పుకుందాం రాశి ఫలాల్లో తర్వాత శుక్రుడు శుక్రుడు వృషభంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వృషభం ఏమవుతుందండి మిథున రాశికి వ్యయరాశి వ్యయాధిపతి శుక్రుడు వ్యయాధిపతి వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు మిథునం అందులో శుక్రుడికి వ్యయాధిపత్యం శుభం మిగతా వాళ్ళకి వరకు కాకుండా శుక్రుడికి పన్నెండింటి ఉండే యోగదాయకుడు ఆ పన్నెండు పన్నెండింటి ఉన్నాడు అదే పన్నెండు రాశికి అధిపతి శుక్రుడు మనకి ఏం చెప్పారండి దాని గురించి చాలా యోగదాయకంగా ఉంది శుక్రగ్రహ సంచారం మిథున రాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు బుధుడు యొక్క రాశి ఎలా ఉంది బుధ సంచారం ఎలా ఉంది బుధ సంచారం జూన్ నెల అంతా కూడా మిథునంలోనే సంచరిస్తాడు బుధుడు అది ఏమైంది మిథునానికి అధిపతి ఎవరండి బుధుడేగా కాబట్టి బుధుడే వాడు సొంత రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది ఎవరి ఎవరి రాశిలో ఎవరింట్లో వాడు సంచారం చేస్తే శుభప్రదంగానే ఉంటుందిగా వేరే చెప్పాల్సిన పని లేదు అది విశేషం తర్వాత కానీ దీన్ని బట్టి మనకి వ్యవసాయదారులకి బాగా ఉంది వ్యాపారస్తులు శుక్రబలం బాగా ఉంది అట్లాగే గురువు శని యొక్క స్థితి బాగా ఉంది విద్యార్థులకి కొద్దిగా శ్రమ చేయటం చాలా ఉత్తమమైనటువంటి యొక్క విశేషం ఇంకా మంచి ర్యాంకులు వస్తాయి వాళ్ళకి విద్యార్థులకి వ్యవసాయదారులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది ఉద్యోగస్తుల కింద చెప్పుకున్నాం అలాగే విద్యార్థులకి చెప్పుకున్నాం కళాకారులకి శ్రేలకి కూడా చాలా బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగం చేసినటువంటి వాళ్ళకి కూడా బాగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ ఈ నెలలో ఉండేటువంటి మాసాధిపతులను మనం చెప్పుకున్నాం ఇది మనమే చెప్పుకుంటాం మన ఛానల్లో మనం చెప్పుకుంటాం ఎప్పుడు కూడాను మాసాధిపతులు అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు ఆయన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి తీసుకుని ఆయన్ని కనుక మనం వారి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే ఆ మాసానికి అధిపతి వాడు వాటి మిగతా గ్రహ పరిస్థితి ఎట్లా ఉందో వాడు ఉంటాడు అందుకోసం అని చెప్పినది మాసాధిపతులు ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి నక్షత్రాలు మృగశిరా నక్షత్రం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఆ మూడు నాలుగు పాదాలకి మృగశిర అంటే బుధుడు అనమాట ఆర మాసాధిపతి బుధుడు అవుతాడు మృగశిరా నక్షత్రానికి అధిపతి బుధుడు కాదు మృగశిరా నక్షత్రానికి ఈ నెల ఈ మాసాధిపతి జూన్ నెల మాసాధిపతి బుధుడు అవుతాడు బుధుడు విష్ణుపాదోద్భవుడు కాబట్టి మంచి విజ్ఞానకారకుడు కాబట్టి ఈ అసలు రాశికి అధిపతి మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి మంచి విజ్ఞానవంతులుగా ఉంటారు మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు విజ్ఞాన శాస్త్ర రీత్యా కొన్ని రీసెర్చ్ చేసేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బుధుడు మంచి తెలివితేటలు విజ్ఞానాన్ని ఇస్తాడు ఈ రాశి వాళ్ళు యమృతి నక్షత్రం వారు విష్ణు శాస్త్రం పారాయణం చేసుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంపై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో మీరు క్లిక్ చేస్తే దాంట్లో వస్తాయి ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి సదాబాల రూపాద్రి అని అలా ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా వాటిని చదువుకోండి వినండి కనీసం పుస్తకాల్లో కూడా ఉన్నాయి దాన్ని ఇంకా వీలైతే మీరు ఒక చదివినప్పుడు ఒక్కో శ్లోకానికి ఒక్కో చెంచా నీళ్ళు ఆ పడంలోకి పోసుకోండి ముప్పై మూడు చెంచాల నీళ్లు ఆ పళ్ళన వస్తాయి ఆ పడంలో దాని చెంచా నీళ్ళు అనం దాదే తీర్థం మహాప్రసాదం పెట్టిబిళ్ళ మొక్కలు నైవేద్యం పెట్టండి ఆ నివేదన ఆ ప్రసాదం ఈ తీర్థం రెండు కూడా తీసుకోండి చాలా బాగా ఉంటుంది మృశ్రావ నక్షత్రం వారికి ఆరుద్రా నక్షత్రం వారికి ఆరుద్రా నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు అవుతాడు ఈ మాసానికి అధిపతి గురుడు గురుడు మాసాధిపతిగా ఉంటే ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభములు ఉద్యోగ లాభం తర్వాత మంచి చక్కటి భక్తిభావం పుణ్యక్షేత్ర సంచారములు సత్కర్మాచరణ సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం భూగృహలాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఈ వీరికి ఈ నెలలో నక్షత్రం వారికి ఈ నెలలో గురువు యొక్క అనుగ్రహం అన్న ఇవన్నీ పొందగలుగుతారు ఇందాక మృగశిరా నక్షత్రం వారికి బుధుడు అని చెప్పిన అన్నా బుధుడు యొక్క ఫలితాలు ఏమిటి వ్యాపార వృద్ధి గృహ జీవితానందం సుఖభోజనం యుక్తిగా వ్యవహరించడం బంధుమిత్ర సమాగమములు గృహముందు శుభకార్యములు కలిసి రావటం యత్నకార్య సిద్ధి ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పిన మృగశిరా నక్షత్రం వారికి ఉంటాయి ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం వారికి గురు ఫలితాలు చెప్పాం ఆరుద్రా నక్షత్రం వారు నమశివాయ మంత్రం చదువుకోవడం చాలా మంచిది ఓ నమశివాయ అని అంటూ ఉండండి చక్కగా నూట ఎనిమిది మాటలు చదువుకోండి ప్రదోషకాలంలో చేయటం చాలా ఉత్తమం అంటే సాయంత్రం ప్రదోషకాలం శివుడికి ప్రీతికరమైనటువంటి యొక్క సమయం అప్పుడు స్వామి నటరాజస్వామి తాండవం చేస్తూ ఉంటాడు శివతాండవం ఆనంద తాండవం ఆనంద శివతాండవం అది గొప్ప విశేషం అది ఆ సమయంలో మనం ఈ ఓం నమ శివాయ మంత్రాన్ని గనుక నూట ఎనిమిది మాటలు పఠిస్తే ఈ అన్ని బాధలు తొలగిపోతాయి చక్కగా ఆనందమయమైనటువంటి యొక్క జీవితం లభిస్తుంది మనకి ఆరుద్ర నక్షత్రం అసలు ఆరుద్ర నక్షత్రానికి ఎవరిది మహాశివుడి నక్షత్రమే ఆరుద్ర కాబట్టి ఆయన్నే మనం ఆ పంచాక్షి మంత్రంతో చదువు ఆరాధన చేస్తూ ఉన్నాం ఉపాసన చేస్తూ ఉన్నాం ఓం నమ శివాయ మంత్రం చదువుకోవటం ఒకటి తర్వాతనేమో గురు స్తోత్రం కూడా చదువుకోవటం చాలా మంచిది దేవానాంతో ఋషీనాంజ గురుకాంత్రనిభం అది అది నవగ్రహాల్లోది ఒక ఇరవై ఒక్క మాట చదువుకోండి ఆరుద్ర నక్షత్రం వారు ఇక పునర్వసువ నక్షత్రం వారికి మాసాధిపతి పునర్వసువ నక్షత్రానికి అధిపతి గురువుగారు అది వేరు ఇక్కడ మాసాధిపతి చంద్రుడు అవుతాడు చంద్రుడు మనక్కారకుడు చక్కగా ఆనందంగా వాళ్ళకి మానసికమైనటువంటి యొక్క ఆనందం పూర్తిగా లభిస్తుంది చక్కగా మంచి ప్రయాణాలు తలచిన పనులయ్యేందు జయం తర్వాత శుభకార్య ప్రసంగములు మంచి చక్కటి సమయానికి మంచి చక్కటి భోజనం మంచి ఉత్తరాలు రావటం వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు గౌరవం ఇవన్నీ కూడా లభిస్తాయి వీరికి ఈ యొక్క పునర్వసువు నక్షత్రం కోటి రెండు మూడు పాదముల వారికి వీరికి వీరు చదువుకోవాల్సింది లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తర్వాతనేమో శని స్తోత్రం చదువుకోండి ఈ యొక్క పునర్వసువు నక్షత్రం వారు గురు స్తోత్రం కూడా చదువుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఐదు ఈ తేదీలు ఆది గురు శుక్ర శనివారాలు వీడికి బాగా కలిసి వస్తాయి ఈ మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని అంటే లాభస్థితిలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భగంతు స్వస్తి